నమస్కారం గురువు గారు. ఆయుష్మతి భవ. గురువు గారు, మనం ఈ క్రోధినామ సంవత్సరం ఒక్కసారి చూసుకున్నట్లయితే మాత్రానికి మనకి ద్వాదశ రాశులలోను 12 రాశులు, అందులో మనకి మొదటి రాశి వచ్చేసి మేషరాశి. సో మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మనకి ఉగాది పంచాంగం అని చెప్పేసి సో చాలామంది జ్యోతిష్యులు చెప్పేశారు ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్పేసి. సో మీరు ఒక్కసారి మళ్ళీ చెప్పండి, అంటే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? తప్పకుండా చెప్పుకుందామమ్మా. మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1 పాదం వాళ్ళు, మొత్తం 9 పాదాల వాళ్ళు ఈ మేషరాశి కిందకు వస్తారు. తర్వాత నామ నక్షత్రం కింద చూసుకుంటే సిఎల్ఏ, ఇంగ్లీష్లో శ్రీ అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు. సి ఏబిసిలో సి ఫర్ కాఫీ. ఎల్ లక్ష్మి, ఏ అనంత అఖిల, ఓకే, ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వాళ్ళు ఈ మేషరాశి కింద మనం తీసుకోవచ్చు. ఎందుకంటే నక్షత్రం తెలిసిన వాళ్ళు నక్షత్రం మా నక్షత్రం ఇది అని వాళ్ళ జాతకాన్ని మనం వాళ్ళు చూసుకుంటారు. కొంతమందికి ఎప్పుడో పుట్టినప్పుడు నామ నక్షత్రం ప్రకారం మా నక్షత్రం ప్రకారం ఆ అక్షరంతో పేరు పెట్టి ఉంటారు, కానీ వాళ్ళకి వాళ్ళ దగ్గర కరెక్ట్గా వాళ్ళ రాశి ఏంటి నక్షత్రం ఏంటి తెలిసి ఉండదు. ఇలా తెలియకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా చూసుకోరు. అందుకని ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వాళ్ళు కూడా ఈ రాశి కిందకు వస్తారు కాబట్టి వీళ్ళు చూసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎక్కువగా అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, అనవసరమైన వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో వాళ్ళు తలదూర్చకుండా, ఎంత అవసరమైన మేరకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, ఎక్కువగా మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఈ సంవత్సరం మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అనవసరంగా వాళ్ళకి తగాదాలు, గొడవలు, వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎంత మౌనం పాటిస్తే అంత మేలు. రెండు, మోసపోయే అవకాశం ఉంది, మోసగింపబడే అవకాశం ఉంది, రెండు ఉన్నాయి. వీళ్ళు తెలియకుండా మోసపోవచ్చు, లేదా ఎవరన్నా వాంటెడ్గా మోసం చేయొచ్చు. ఏంటి సో రెండిటికి ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళే. కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేసి భగవంతుని ప్రార్థిస్తూ దైవ స్మరణే ఆలంబనగా చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ఓకే గురువు గారు, ఈ రాశి వారికి చెప్పారు ఈ సంవత్సరం కొంచెం వీళ్ళు మౌనం పాటిస్తే వీరికి చాలా బాగుంటుంది అని చెప్పారు. అలాగే వీరు మోసపోవచ్చు, అలాగే మోసపోయే అవకాశాలు కూడా రెండు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మోసగింపబడతారు. సో ఇవి రెండు ఉన్నాయని చెప్పారు. సో వీరికి ఇలా ఉన్నాయి కాబట్టి సో దీనికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? వీళ్ళకి మనం పరిహారాలు చివరిలో చెప్పుకుందాము, ఎవరెవరు ఏం చేయాలనేది. ఈ రాశి విద్యార్థులకి, ఓకే, విద్యార్థులకు జాగ్రత్తగా చదువుకుంటూ, చదువు మీద శ్రద్ధ పెడుతూ, అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా. జనరల్గా పిల్లలు, ఎదిగే వయసులో ఉండే పిల్లలు, విద్యార్థులు అంటే మీరు 8th క్లాస్ నుంచి కొంచెం ఎదిగిన పిల్లలు తీసుకోండి. 8th, 9th, 10th, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత బీటెక్ చేసేవాళ్ళు, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, ఈ విద్యార్థులు అనవసరమైన విషయాల్లోకి పోకుండా, తనకి సంబంధం లేని విషయాల్లోకి పోకుండా చదువు మాత్రమే దృష్టి పెట్టి, చదువులో మాత్రమే వాళ్ళు వాళ్ళ పనేది వాళ్ళు చూసుకొని, తల్లిదండ్రుల మాట వింటూ, ఇతర వ్యవహారాల్లో, అనవసరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం వల్ల వీళ్ళకి విద్యలో ఆటంకాలు రాకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా చూసుకుంటే నెక్స్ట్ ఉద్యోగస్తులు. అలాగే ఉద్యోగస్తులు మనం చూసుకున్నట్లయితే గురువు గారు, కొంతమంది ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యి ఉంటారు, కొంతమంది రీసెంట్గా జాయిన్ అవుతారు. సో మరి వారికి ఎలా ఉంటుంది అంటారు ఈ సంవత్సరం వచ్చేసి? ఉద్యోగస్తులు తొందరపడి ఈ సంవత్సరం ఈ మేషరాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎక్కడో ఏదో వేరే ఆపర్చునిటీ ఉంది, ఇక్కడ కన్నా కొంచెం శాలరీ హైక్ ఇస్తున్నారు అని అనుకొని ఉన్నదాన్ని వదులుకొని వెళ్ళి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాదండి, ఇప్పుడు లేదండి అని అనే సమాధానాలు వాళ్ళకి ఎదురయ్యి
ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఇబ్బందులు పడే అవకాశం సూచిస్తుంది. అందుకని ఎటువంటి రిస్క్ చేయకుండా జాగ్రత్తగా ఈ సంవత్సరం అంతా కూడా మీ ఉన్న ఉద్యోగాన్నే జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. దీని ద్వారా ఏంటంటే ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇప్పుడు మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్టుగా ఏదో అంటే ఎక్కడో ఏదో ఇంకా నాకు బెటర్ ఆప్షన్ రాబోతుంది అని చెప్పి వచ్చే ఇప్పుడు ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిపోయినాయి, నాకు వచ్చే జీతం చాలట్లేదు, నేను ఇంకా బాగా కష్టపడి పనిచేసే కెపాసిటీ నాకుంది, నా తెలివితేటలకి నాకు నేను చేస్తున్న ఉద్యోగం సరైంది కాదు, నేను ఉద్యోగం మారాలి, మారితే నాకు ఇంకా వస్తుందని ప్రయత్నించడం, వీళ్ళకి ఏదో అవకాశం వచ్చినట్టుగా కనబడి ఈ ఉన్న ఉద్యోగాన్ని మానుకొని వెళ్తే ఇది పోయి అది పోయి అన్న చందాన అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు ముందుకేయాలి, ఆచితూచి అడుగు ముందుకేయాలి, కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది అంటారు. ఓకే గురుగారు, ఉద్యోగస్తులు వచ్చేస్తే కాస్త జాగ్రత్తగా ఉంటే సో వాళ్ళకి అంత అనుకూలంగా ఉంటుంది అనేసి అని చెప్పారు. అలాగే ఏంటంటే ఈ సంవత్సరం చాలామంది బిజినెస్ పరంగా చూసుకుని వ్యాపారస్తులు, సో వ్యాపారస్తులను ఒకసారి చూసుకున్నట్లయితే కొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు, బట్ అయినా వాళ్ళకి అంత కలిసి రాదు. కొంతమంది కొత్తగా వ్యాపారంలో అడుగు పెట్టాలి అనుకుంటారు, నేను కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి ఈ సంవత్సరం అనేసి అని అనుకుంటారు. సో మరి ఈ వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు, అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి కానీ లేదంటే వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న. మనం ముందుగా ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మేషరాశి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నాం కదా, సో వ్యాపారస్తులకు కూడా ఈ నియమ నిబంధన వర్తిస్తుంది. ఇప్పుడు ఈ బిజినెస్ని ఇంకా ఏదో ఎక్స్పాన్షన్ చేయాలని, ఉన్నది టర్నోవర్ పెంచాలని, ఇంకా ఏదో బ్యాంక్ లోన్ తీసుకొని తెల్లారు లేస్తే 10 ఫోన్లు వస్తుంటాయి, మీకు లోన్ కావాలా, క్రెడిట్ కార్డు కావాలా, మీకు పర్సనల్ లోన్ కావాలా, మీకు ఆ లోన్ కావాలా, ఏం కావాలా అని 10 ఫోన్లు వస్తుంటాయి. సో ఇదేదో భగవంతుడు మనకి దారి చూపిస్తున్నాడేమో అని వీళ్ళు అపోహపడి ఉన్న వ్యాపారాన్ని సవ్యంగా సాగుతూ ఉండంగానే ఇంకా కొంచెం పెద్దది చేయాలని, ఇంకా ఏదో ఎక్స్పెన్షన్ చేయాలని, లేకపోతే ఇంకో బ్రాంచ్ పెట్టాలని సంథింగ్ ఏదో ఒక ఆలోచనతో అప్పు దొరుకుతుంది కదా అని అప్పు చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే, విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఒక అడుగు కొత్తగా ప్రారంభించేటప్పుడు, అంటే ఉద్యోగస్తులు ఒక ఉద్యోగం మారాలి అన్నప్పుడు, తర్వాత వ్యాపారస్తులు నేను ఇంకో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు, ఇంకో కొత్త స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి వాళ్ళ పర్సనల్గా జాతకం చూపించుకోవడం మంచిది. ఏదైనా ఒక స్టెప్ తీసుకున్న ముందు ఒక్కసారి జాతకం చూపించుకుంటే ఇంకా మంచిది. మంచిది, ఎందుకంటే జాతకంలో తెలుస్తుంది ఇప్పుడు నీకు ఏ దశ నడుస్తుంది. ఇప్పుడు మనం రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాం, కానీ ఆ రాశికి ఉన్న ఫలితాలు గోచార ఫలితాలు, కానీ గ్రహచార ఫలితాలు ఉంటాయి వీళ్ళ వ్యక్తిగత జాతకం. ఆ వ్యక్తిగత జాతకంలో వీళ్ళకి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, ఎలాంటి దశలో ఎలాంటి పరిస్థితులను వీళ్ళు అనుభవించే యోగ్యత ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో నూతన వ్యాపారం ప్రారంభించవచ్చునా లేదా, నూతనంగా ఉద్యోగం మారొచ్చునా లేదా, ఏంటి లేదా కనీసం ఇల్లు మారడానికి కూడా జాతకం చూసుకోవాలి మనం. ఈ సందర్భంలో నేను స్థానచలనం నాకు ఉందా లేదా, నేను ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళొచ్చా లేదా అనేది కూడా చూసుకోవాలి. జాతక పరిశీలన చూసుకొని ఒక అడుగు ముందుకేయడం అనేది ఉత్తమ మార్గం. ఇలా విద్యార్థులైనా గృహిణులైనా తర్వాత ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా సరే ఆచితూచి అడుగు వేయడం ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత ఆవశ్యకరమైన విషయం. ఇది అండర్లైన్ చేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు కూడా సప్తశ్లోకి పారాయణ అని ఉంటుంది, అమ్మవారిది సప్తశ్లోకి స్తోత్రం ఉంటుంది, 7 శ్లోకాలు దుర్గామ్మవారి సప్తశ్లోకి ఉంటుంది. ఈ సప్తశ్లోకిని రోజుకి 7 సార్లు చదువుకోవాలి. సప్తశ్లోకి పారాయణ రోజుకి 7 సార్లు చేసుకోవాలి, లేదా ప్రతిరోజు 3 పూట్ల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, లేదా పొద్దున సాయంత్రం రాత్రి దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేసుకోవాలి. ఓకే, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. ఓకే, ఇలా చేసుకున్నట్టయితే విద్యార్థులకి విద్యలో ఆటంకాలు రావు, ఉద్యోగస్తులకి
ఉద్యోగంలో ఇబ్బందులు రావు. ఎందుకంటే కరెక్ట్ సమయంలో మన బుద్ధి, మన ఆలోచన, మన ప్రణాళిక అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు వచ్చిన ఆపర్చునిటీ ఇది కరెక్టా కాదా, దీన్ని మనం వినియోగించుకోవచ్చా లేదా, ఈ స్టెప్ తీసుకుందామా వద్దా అనే విషయాలన్నీ కూడా మనకు జాతకంలో తెలుస్తాయి. ఒకవేళ జాతకం లేదు, భగవంతుడిని ప్రార్థిస్తే ఈ శ్లోకాలు ఈ స్తోత్రాలు చేసుకుంటే, సప్త శ్లోకి పారాయణ రోజుకి 7 సార్లు చేసుకున్నా లేదా ఖడ్గమాల పారాయణ రోజుకు 3 సార్లు చేసుకున్నా వాళ్ళకి చక్కటి అనుకూలమైన ఫలితాలు, వాళ్ళ బుద్ధి కరెక్ట్గా పనిచేసి వాళ్ళకి ఏది జరిగితే మంచి జరుగుతుందో అది జరుగుతుంది. ఇకపోతే వ్యాపారస్తులకి వ్యాపారాల్లో నష్టాలు రాకుండా, వ్యాపారంలో కష్టాలు రాకుండా సరైన ప్రణాళికలతో వాళ్ళు ముందుకెళ్ళాలంటే ఈ సప్తశ్లోకి పారాయణ, ఈ ఖడ్గమాల పారాయణ ఇవి చేస్తూ వీటిల్లో ఏది అనుకూలంగా ఉంటే అది చేయొచ్చు. ఏదన్నా ఒకటి చేయొచ్చు, రెండు చేస్తే ఇంకా విశేషం. ఓకే, వాళ్ళ సమయాన్ని బట్టి, వాళ్ళ ఆసక్తి, వాళ్ళ అనుకూలాన్ని బట్టి రెండు చేస్తే ఇంకా మంచిది. కాకపోతే వ్యాపారస్తులు ప్రతి ఆదివారం నాడు గోమాతకి 1.5 కిలోల మినుములు, నానబెట్టిన మినుములు దానాగా తినిపించి గోమాత ప్రదక్షిణాలు చేస్తే మీకు వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు, ఆటంకాలు రాకుండా ఉంటాయి. సర్వదేవ మయేదేవి సర్వదేవ్యైర్ అలంకృతే మాతర్ మమాభిలషితం సఫలం కురు నందిని అనే గోమాత శ్లోకాన్ని ప్రార్థిస్తూ, గోమాతను ప్రార్థిస్తూ ప్రతి ఆదివారం నాడు 1.5 కిలోల నానబెట్టిన మినుములు గోమాతకు దానాగా పెట్టడం వల్ల వ్యాపారంలో వచ్చే నష్టాలు, కష్టాలు, ఇతరత్ర ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగి అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతారు. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం అంటే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, అలాగే వ్యాపారస్తులకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటే తెలియచేశారనమాట. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసాను. అలాగే దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలనే అంశం గురించి కూడా మాకు తెలియచేశారు. ఇకపోతే భార్యాభర్తలు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం వచ్చేసి? ఎలాగైనా సరే అందరూ ఇప్పుడు సపోజ్ భార్యాభర్త ఇద్దరిది మేషరాశి అనుకోండి, ఎవరి ఎవరికి మనం ఏ రాశికి ఏ పరిహారం చెప్పామో అది చేసుకోవడం మంచిది. ఇప్పుడు అమ్మవారిని ప్రార్థించే మనం చెప్పిన దాంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అవుతే గనక వీళ్ళ వ్యాపారము, ఉద్యోగము బాగుంటుంది. ఈ స్తోత్ర పారాయణ వల్ల, ఈ పరిహారాల వల్ల కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. ఓకే గురువు గారు, ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో వచ్చేసి మేషరాశి వారికి అలాగే ఉద్యోగస్తులకు, విద్యార్థులకు మరియు వ్యాపారస్తులకు అంటే వ్యాపారంలో కొత్తగా అడుగు పెట్టే వాళ్ళకి కానీ, అలాగే వ్యాపారం చేస్తూ వ్యాపారం అభివృద్ధి చెందాలి అనుకునేవారు, వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అలాగే వారు ఎటువంటి పూజలు చేయాలి, అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటన్నిటి గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. ఆయుష్మతీ భవ.